వైసీపీ సర్కార్కు భిక్ష, కొనుగోలుదారులకు 16.2% వడ్డీ చెల్లించాలని సంచలన తీర్పు, 2022 జూన్ 1 నుంచి ప్రాజెక్టు పూర్తయ్యే వరకు చెల్లించాల్సింది, ఏపీ రెరాను 3 సార్లు మభ్యపెట్టిన సిఆర్డీఏ అధికారులు, రివర్స్ టెండర్లు, కాంట్రాక్టర్ మార్పు, కోవిడ్ పేరిట దోబూచులు, ఏడాది అదనపు గడువు ఇచ్చిన అంగుళం కదలకలేదు, పిటిషనర్ల కౌంటర్లతో సిఆర్డీఏ తీర్పుపై ట్రిబ్యునల్ ఆగ్రహం అన్నటువంటిది. మంచిది, వాళ్ళకి అక్కడ కట్టినటువంటి దానికి డబ్బులు కట్టించమండంలో తప్పేం లేదు, రెరా ఇచ్చినటువంటి ఆదేశాన్ని అంగీకరించాలి, మంచి కాన్సెప్ట్, మంచి జడ్జిమెంట్ ఇచ్చింది. ఇకపోతే సారథుల స్వార్థంతో పార్టీ నాశనం, పనిచేసే కార్యకర్తలకు విలువే లేదు, రాష్ట్ర బీజేపీ అసంతుష్ట నేతల ఆవేదన, ఢిల్లీలో ఇన్ఛార్జ్ మురళీధరన్తో భేటీ, రాష్ట్ర బీజేపీ సారథుల స్వార్థంతో పార్టీ నాశనం అవుతుందని బీజేపీ అసంతృప్త నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర అధ్యక్షుడు సోమవీర్రాజుపై అసంతృప్తి ఉన్న 10 జిల్లాలకు చెందిన 30 మందికి పైగా నేతలు గురువారం ఇక్కడ కేంద్ర మంత్రి పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జ్ మురళీధరన్తో సమావేశమయ్యారు. పనిచేసే కార్యకర్తకు పార్టీలో విలువ లేదంటూ పలు జిల్లాల్లో జరిగిన సంఘటనలు ఎదురైన అవమానాలు లేఖరు పెట్టారు. సుమారు 45 నిమిషాల పాటు అన్ని విన్న మురళీధరన్ 2 రోజుల్లో విజయవాడ వస్తాను, అక్కడ మరోసారి మాట్లాడుకుని సమస్య పరిష్కరించుకుందామని చెప్పినట్టు సమాచారం. నాయకత్వ మార్పు అంశాన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు. పార్టీ కోసం సమిష్టిగా పనిచేయాలని సూచించారు. అయితే ఇంతమంది ఢిల్లీ రావడంపై ఆయన ఒకంత అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలిసింది. తాను రాష్ట్రానికి వచ్చినప్పుడు మాట్లాడుకుంటే సరిపోయేది కదా అని అన్నట్టు కొందరు నేతలు వెల్లడించారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను కూడా కలిసి రాష్ట్రంలో బీజేపీ పరిస్థితిపై నివేదిక ఇవ్వాలని అసంతృప్తి నేతలు భావించారు. అయితే ఆయన అందుబాటులో లేకపోవడంతో ఆ రిపోర్ట్ ఆయన కార్యాలయంలో ఇచ్చినట్టు తెలుస్తోంది. పార్టీ కార్యాలయ ఆస్తుల రిజిస్ట్రేషన్ కార్యనిర్వాహక కార్యదర్శుల పేరుతో జరగడం, పార్టీ విధానం కాగా ఏపీలో మాత్రం రాష్ట్ర అధ్యక్షుడి పేరుతో వివాదాస్పద భూమి ఎందుకు రిజిస్టర్ అయిందో మురళీధరన్ వద్ద నాయకులు గుట్టు విప్పినట్టు సమాచారం. ఈ భేటీ తర్వాత బీజేపీ నేతలు తుమ్మల అంజిబాబు, బాలకోటేశ్వరరావు విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు మార్చాలని ప్రధానంగా కోరామన్నారు. సీనియర్లకు కనీస సమాచారం ఇవ్వకుండా రాత్రికి రాత్రే వేరే జిల్లా అధ్యక్షులు మార్చడం, ఇది పదవుల నియామకం మీదనే. ఇక్కడ ఏంటంటే భారతీయ జనతా పార్టీని నాశనం చేయాలి. ఇక్కడ జోక్ చూడండి, ఇదే కన్నా లక్ష్మీనారాయణ బీజేపీలో చేరినప్పుడు సిటీ ఎడిషన్స్లో వార్తేశారు, జనరల్ ఎడిషన్లో వార్త రాలేదు. ఇప్పుడు కన్నా లక్ష్మీనారాయణది జనరల్ ఎడిషన్లో ఫ్రంట్ పేజీ వార్త అయింది ఈనాడు జ్యోతిలో. రెండవ విశేషం ఏంటంటే, ఆడెవరో కనీసం 1.5 లక్షలు 2 లక్షలు ఖర్చు అవుతుంది ఢిల్లీ పోయి రావాలంటే, అక్కడ హోటళ్ళల్లో ఉండి వీళ్ళందరినీ గెలవాలంటే అంత ఖర్చు పెట్టుకుని ఢిల్లీ దాకా వెళ్ళినటువంటి వాడు ఆంధ్రప్రదేశ్లో పార్టీ కోసం ఏం చేశాడు తెలియదు. వీళ్ళు ఎవరో జనాలకు కనీసం మనుషుల పేర్లు కూడా సరిగ్గా తెలియదు. వీళ్ళు వెళ్ళి కంప్లైంట్ చేశారు, దాన్ని హైలైట్ చేస్తున్నారు. భారతీయ జనతా పార్టీ మీదన తెలుగుదేశం చేసే సర్జికల్ స్ట్రైక్ అన్నమాట ఇది. కన్నా లక్ష్మీనారాయణ పార్టీలో చేర్చుకుంటారు, కన్నా లక్ష్మీనారాయణ అనుచరవర్గం ఇప్పుడు వెళ్ళి ఇట్లాంటి కంప్లైంట్ పెడతారు, దీన్ని హైలైట్ చేస్తారు. ఇది ఇక్కడ జరిగేటువంటి విచిత్రమైన గేమ్. అంటే మాకు ఏ పార్టీ వాడైనా సరే మా చెప్పు చేతల్లో నడవాలి, లేకపోతే మేము దాన్ని నాశనం చేసేస్తాం. జనసేన అయినా అంతే, బీజేపీ అయినా అంతే, కమ్యూనిస్టులు అయినా అంతే. తెలుగుదేశానికి అనుకూలంగా ఉంటేనే వేరే పార్టీ బ్రతుకుతుంది, లేకపోతే దాంట్లోనే చిచ్చు రేపి వాళ్ళ అధిష్టానాల చేతనే వాళ్ళని నాశనం చేస్తాం, వాళ్ళు తెలుగుదేశమే కరెక్టు అని చెప్పేదాకా కూడా వాళ్ళని వెంటాడి వేటాడతాం అనేటువంటి రూట్ ఏదైతే ఉందో, దాన్ని హైలైట్ చేసేటువంటిది ఏదైతే ఉందో, ఇది నిజమైనటువంటి దంత, ఇది నిజమైనటువంటి రౌడీజం. కానీ జరిగిపోతా ఉంది ఆంధ్రప్రదేశ్లో పబ్లిక్గా. లేకపోతే పార్టీ పొత్తుల పటిష్టమే లక్ష్యం అంటూ 2024లో ఇదే ఈ సీట్లకు సంబంధించి 350 నుంచి 400 అన్నటువంటి వార్తని ప్రధానంగా హైలైట్ చేశారు. ఇది దినపత్రికలో వచ్చిన వార్త.